ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక సిటీ మొత్తం కూడా మళ్ళీ ఒకసారి పారిశుద్ధ్య పరంగా పనులు మెరుగుపరచడానికి పారిశుద్ధ్య పరంగా కూడా నీతిగా చేయడానికి కూడా ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ప్రపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు మనకు అందించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా శాసనసభ్యులు మాతో పాటు వచ్చి సలహాలు సూచనలు ఇస్తున్నారు. అలాగే పారిశుద్ధ్య పరంగా కూడా ఇంకా కొంత ముమ్మరం చేయడానికి, ఎందుకంటే కరోనా వంటి పరిస్థితులలో కూడా ఒకసారి శానిటేషన్ డ్రైవ్ పేరు పెట్టుకొని మేము ఆ పేరు కింద కూడా డ్రైన్స్ కానీ రోడ్స్ కానివ్వండి ఇంకొంత మెరుగ్గా చేయడానికి, ఎందుకంటే ప్రజలు కొంత భ్రేభాంతులై ఉన్నారు ఆ సమయంలో.
శానిటేషన్ పరంగా కూడా సిటీలో ఎలాంటివి లేకుండా కూడా చేయడానికి ప్రజలకు కొంత సేఫ్టీ ఫీల్ అయ్యే దృష్ట్యా కూడా మా పరంగా కూడా క్లీన్నెస్ ఉంచే దృష్ట్యా కూడా మేము కొంత ఎక్స్ట్రా లేబర్స్ తీసుకొని కూడా అప్పుడు క్లీన్ చేసాము అలాగే ఇప్పుడు కూడా పట్టణ ప్రగతి తరహాలో ఒక రెండవ దశగా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ లో కూడా మేము లేబర్స్ ని ఎక్కువగా తీసుకొని అలాగే వెహికల్స్ ని కూడా కొని హైయర్ చేసుకొని సిటీ మొత్తం కూడా అన్ని వార్డులలో క్లీన్ చేయించడం జరుగుతుంది అలాగే ప్రజలందరూ కూడా దయచేసి సహకరించండి డ్రైన్స్ లలో చెత్త చెదారం ఏవి వేయకండి ఎందుకంటే ఏ వార్డులో చూసినటువంటి అయితే డ్రైన్ సిల్ట్ తీస్తే అందులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దయచేసి ప్రజల ఆ విషయంలో మాకు సహకరించండి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి వాడిన ప్లాస్టిక్ ఏమైనా ఎమర్జెన్సీ వాడాల్సి వస్తే చెత్త బుట్టలో దాన్ని అలాగే ఉంచి అలాగే మున్సిపల్ వెహికల్ వచ్చినప్పుడు దానికి ఇవ్వండి అలాగే మరి ముఖ్యంగా చెప్పుకున్నటువంటి అయితే ఓపెన్ ప్లాట్స్ ఉన్న ఏరియాస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి దయచేసి వాటి యజమానులు చక్కగా క్లీన్ చేయించుకోండి ఎందుకంటే పట్టణ ప్రగతి అప్పుడు మేము చాలా వరకు ఓపెన్ ప్లాట్స్ మున్సిపల్ తరపున క్లీన్ చేయించాము కానీ ఇప్పుడు మాత్రం క్లీన్ చేయించుకోవాల్సిన బాధ్యత వాటిని చక్కగా ప్రహార పెట్టుకొని ఉంచుకోండి మీకే నీట్గా ఉంటుంది పందులు కానివ్వండి కుక్కలు కానీ అవేవి రాకుండా చక్కగా నీట్గా కూడా ఉంటుంది అలాగే మా వరకు మేము ఎంత చేసినా కూడా చివరికి కావాల్సింది ప్రజల భాగస్వామ్యం ప్రజల సహాయ సహకారాలు దయచేసి మాకు సహకరించండి పట్టణ అభివృద్ధి అయినా ప్రజా ఆరోగ్యమైనా కూడా మీ భాగస్వామ్యంతోనే చేకూరుతుంది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు సలహాలు సూచనలు చేస్తూ ఎప్పటికప్పుడు మాకు ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దన్న డాక్టర్ సంజయ్ అన్న గారికి మరియు మమ్మల్ని ఈ వార్డుకు ఆహ్వానించినందుకు గాను గౌరవ కౌన్సిల్ సభ్యులు పిట్ట ధర్మరాజు గారికి ఇచ్చేసిన పెద్దలందరికీ మా మీడియా మిత్రులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా పురపాలక శాఖ మంత్రి కీటి రామారావు గారు అయితే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టాలి దాంట్లో భాగంగా ఒక వారం రోజులు ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభించాలని చెప్పడం జరిగింది దానికి తోడుగా ప్రతి ఇంటిలో కూడా ఎవరికి వారు కూడా శుభ్రం చేసుకునే విధంగా కూడా ఆలోచన చేయాలని చెప్పుడు ఎన్నోసార్లు దిశానిర్దేశం చేశాను ప్రతి ఆదివారం మన కోసం మనం 10 నిమిషాలు అని చెప్పి కూడా కార్యక్రమం చేశాం అంటే తప్పకుండా ఇటు ఇంటి పరిశుభ్రత బయట పరిశుభ్రత ఉండాలి అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది మరి మన బాగా బీద దేశం మొదటి నుంచి కూడా సరైన ప్రణాళిక లేకుండా ఈ పట్టణం పటంతిట్టంగా డెవలప్ అయింది మరి ఈ ప్రాంతం ఈ సరగమ్మ సంధి అంటే నాకు చిన్నప్పటికెళ్ళి అంటే పూర్తిగా నా ఊహ నాకు మాటలు వచ్చినప్పటికెళ్ళి తిరిగిన సంధి నేను పుట్టి పెరిగింది ఇదే ఇక్కడ నేను చదువుకున్న బడి కూడా ఈయనే అప్పటికెళ్ళి కూడా చూస్తుంటే బడికి వచ్చి ఇంటికోదాం అంటే వాన పడితే కొట్టుకుపోయేటట్టు ఉంటుండే ఒక గంట గంటన్నర ఆగితే కానీ లోపలికి పరిస్థితి ఉండకపోయింది కనుక ఆ పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది దగ్గర దగ్గర 50 ఏళ్ళు అయినాక కూడా అదే పరిస్థితి ఉంది నేను చెప్పేది 50 ఏళ్ళ ముందర కూర్చోట నేను చిన్న పిల్లగా ఉన్నాను ఇప్పటికి కూడా కొంత సిమెంట్ రోడ్ ఒక అతికి ఎక్కువైంది అంతే మరి అట్లాంటి దాన్ని ఇంకా కొంత అభివృద్ధికి ఇప్పుడు ఈ మున్సిపల్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు ఈనాడు టోటల్గా 13 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు డ్రైన్లు భూమి పూజ కార్యక్రమానికి ఈరోజు చేసుకుంటా ఉన్నాం మరి నన్ను ఆహ్వానించడం జరిగింది మరి అదేవిధంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పట్టణంలో కూడా పచ్చదనం పరిశుభ్రత రోడ్లు మార్కెట్లు శ్మశాన వాటికలు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే ఆలోచనతోటి ప్రతి నెల 90 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది వర్షాలు బాగుంటుంది ఎవరో తొందరగానే స్టార్ట్ అయినాయి నెక్స్ట్ వీక్ నుంచి హరితహారం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవాలి జయితాల పట్టణంలో అసలు మొక్కలు ఎక్కడ లేవు పాత దగ్గర అంటే చిన్న సందులు చిన్న రోడ్లు కొత్తగా పోయిన 10-15 ఏళ్ళకెళ్ళి ఏర్పడ్డ కాలనీలలో కూడా చిన్న రోడ్లే ఎక్కడ కూడా చెట్ల గురించి ఆలోచన చేయలేదు ఇప్పటికైనా కానీ మా కౌన్సిలర్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు పదవి స్వీకరించిన మరుసటి సంవత్సరం నుంచే పచ్చదనం పైననే ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఎందుకంటే పచ్చదనం ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈ విషవాయువు ఏదైతే మన మోర్లల్లో డ్రైన్లల్లో ఈ బాత్రూంలలోకెళ్ళి వస్తుందో అదంతా కూడా పీల్చుకుంటాయి స్వచ్ఛమైన ప్రాణవాయువు మనం బతికేది ఇస్తాయి కాబట్టి ప్రతి చోట కూడా మనం పచ్చదనానికి ప్రోత్సాహం చేయాలి ఆ విషయంలో అందరూ ముందుండాలి దానికి తోడుగా ఇప్పటికే మున్సిపాలిటీ నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి 2 చెత్త బుట్టలు ఇవ్వడం జరిగింది ఆ చెత్త బుట్టలు కూడా మనం చూస్తున్నాం చాలా స్టాండర్డ్ కంపెనీ మన ఇవ్వడం జరిగింది దాంట్లో తడి చెత్త వేరు పొడి చెత్త వేరు ఇవ్వాలి స్టిక్కర్స్ కూడా వేస్తూ ఉన్నారు
దీని పైన ముఖ్యమైన అవగాహన కల్పించుకుంటూ తడిచేత పొడిచేత విషయంలో దానివల్ల రెండు రకాలు. ఒకటి మనం ఎందుకంటే ప్రతిరోజు వ్యర్థాలు ఎక్కువ వస్తున్నాయి, మనం చెత్త ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని మనం అక్కడ ఊరు బయట వేసినప్పుడు కూడా వేరువేరుగా దాన్ని వాడుకోవచ్చు. తడిచెత్తనేమో ఎరువు కింద చేసుకోవచ్చు, దాన్ని మళ్ళీ పొలాలలోకి తీసుకుపోతారు, ఇంకా ఏ రకంగా వాడతారు. పొడి చెత్తను ప్లాస్టిక్ను దాన్నంతా మళ్ళీ రీసైకిల్ చేసుకుంటారు. సన్నం ప్లాస్టిక్ అసలే వాడద్దు. నిన్న చూసాం చైర్మన్ గారు మేము అందరం మోర్లలో ప్లాస్టిక్ బ్యాగులు వారేసాం, ఆ ప్లాస్టిక్ అన్నీ అతుక్కపోతూ ఉంది, మొత్తం డ్రైన్ సాఫ్గా పోతలేదు. ఈ విషయాలు గుర్తించాలి. అదేదో మోర్లలో వేసే వాళ్ళు చెత్తబుట్టలో పెట్టి పొద్దుగాలన్న ఆటో వచ్చినప్పుడు ఆటోకి ఇచ్చేస్తే తీసుకుపోయి అక్కడ డంపింగ్ యార్డ్లు వేసి తర్వాత రీసైక్లింగ్ పంపుతారు. కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రతి మహిళ అక్క చెల్లెలను అవ్వాలని కోరేది. ఈ ప్లాస్టిక్ బాటిల్ థమ్స్అప్లే కానీ ఇంకా రకరకాల వాటర్ బాటిల్ అన్నీ కూడా మనం మోర్లలో వారేయద్దు. దయచేసి అందరూ కూడా మన ఇచ్చిన పొడి చెత్త దాంట్లో లేదా ఆటో లారీ వచ్చినప్పుడు మన ట్రాక్టర్ వచ్చినప్పుడు దాంట్లో వేయాల్సిన కోరుతున్నాం. ఈ కొత్త మున్సిపల్ కౌన్సిల్ వచ్చినాక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 6-7 నెలల్లో ఆటోలు కొనడం జరిగింది, ఇంకా కూడా వస్తూ ఉన్నాయి, ఇంకా కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నిటి కూడా చేసుకోవాలి. పట్టణంలో మౌలిక సదుపాయాల కోసం కూడా గౌరవ మంత్రివర్యులతో మాట్లాడి ఇంకా కొన్ని కూడా చేస్తాం. ఇప్పటికే శ్మశాన వాటికలు కానీ మోతే అదేవిధంగా చింతకుంటది అభివృద్ధి పనులు నడుస్తూ ఉంది. దాంతోపాటుగా పార్కుల పని కూడా ప్రారంభం కాబోతుంది. కొంతవరకు రోడ్ల విస్తరణ కూడా మనం చూసాం. పాత బస్టాండ్ చౌరస్తా కొత్త బస్టాండ్ ఆ ప్రాంతంలో కూడా వెడల్పు చేయడం జరుగుతూ ఉంది. ఇక ముందు ఎవరైనా కట్టుకునేవాళ్ళు ముందే లోపలి జరిగి కట్టుకోవాల్సిందిగా నేను అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.